దేవుని నామానికి మహిమ కలుగును కాక. ప్రార్థనా శక్తి అనే టీవీ కార్యక్రమను వీక్షిస్తున్న విశ్వాసులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరచుకుంటున్నాను. గడిచిన నెలలన్నీ మనల్ని కంటికి రెప్పలాగా కాపాడి ఆయన సంరక్షిస్తూ కరుణిస్తూ కృప చూపుతూ ఆయన వాత్సల్యతను బట్టి మనం బలపడుతూ ఆయన కృపలో ఆయన బలపరుస్తున్న దేవాతి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు ప్రతినిత్యం చెప్పాలి 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 ఎందుకంటే మనల్ని కాపాడుతున్నవాడు ఆయన, కుణుకడు నిద్రపోడు, ఆయన ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు, నీ పట్ల అనేక అద్భుత కార్యాలు జరిగిస్తున్నాడు. అందుని బట్టి దేవునికి స్తుతి స్తోత్రాలు చెల్లించాడు. అన్నిటికన్నా ముఖ్యమైనది మనల్ని ప్రాణంతో ఉంచాడు. ఈ దినమైతే భయంకరమైన దినాల్లో మనం బ్రతుకుతున్నాం ప్రియబిడ్డ, మహాభయంకరమైన పరిస్థితుల్లో మనం బ్రతుకుతున్నాం. ఏ క్షణం ఏమవుతుందో కూడా మనకి తెలియని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో దేవుడు మనల్ని కాపాడుతున్నాడంటే ఆయనకేమి ఇవ్వగలము? ఆయనకేమిచ్చి రుణం తీర్చుకోగలము? ఆయనకేమిచ్చి రుణం తీర్చుకోలేము. కానీ ఆయన అంటున్నాడు రక్షణ పాత్ర చేత పెట్టుకొని ఆయన నామాన్ని ప్రార్థన చేయమంటున్నాడు. అదొకటే ఆయన అడిగేది. నా గురించి మీరేం చేస్తున్నారు? మీ గురించి అయితే ఇంతగా చేస్తున్నాను, మిమ్మల్ని కాపాడుతున్నాను, కనికరిస్తున్నాను, మీ పట్ల దయా దాక్షిణ్యములు కలిగి జీవిస్తున్నాను. ప్రభు మనతో జీవించుచున్న దేవుడు, గొప్ప దేవుడు. ఆయన అన్నాడు మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు జీవించుచున్నానన్నాడు. ఎంత గొప్ప దేవుడు మనతో ఉన్నాడండి. భయం ఉంటుంది, దిగులు ఉంటుంది, అదురు ఉంటుంది. ప్రతి క్షణం ఏమవుతుందా, నాకు ఇంకా ఉద్యోగం రాలేదు, ఎలాగా నా బిడ్డలు నేను ఎలా పోషించాలి అని ఒక బాధ. అయ్యో ఇన్ని సంవత్సరాలు అయిందే వివాహం అయింది, నాకు పిల్లలు కాలేరే, ఏంటి నా పరిస్థితి ఏంటి అని అదిరిపోతున్నా నా ప్రియ బిడ్డలారా, దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. దేవుడు మనుషులు విడిచిపెట్టి వేస్తారు కానీ దేవుడు విడివని దేవుడు, మారని దేవుడు, నీతో ఉన్న దేవుడు, నీలో ఉన్నవాడు అందరికంటే గొప్పవాడు. ఆయన గొప్ప దేవుడు, సజీవుడైన దేవుడు, ఆయన లెక్కలేనన్ని అద్భుత క్రియలు చేయగల దేవుడు. నిన్ను సజీవులుగా కాపాడినాడంటే ఆయన ఉచితమైన కృప, ఆయన ఉచితమైన ప్రేమ, ఆయన కరుణ వాత్సల్యతను బట్టి మనం ఇంకా బ్రతుకుతున్నాం. అందుకే మనం ప్రతినిత్యం స్తుతి స్తోత్రాలు చెల్లించాలి. నేను ఎప్పుడు చెప్తాను, ఈ శరీరంతో ఉన్నంత కాలం ఏ ఒక్క రోగాలు, బాధలు, వేదనలు, దుఃఖాలు, అవమానాలు, అపనిందలు అన్నీ కలుగుతాయి. కానీ ఆయన అన్నాడు మీకు లోకంలో అన్నీ శ్రమలే, ఆయన ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించున్నాను అన్నాడు. అంత గొప్ప దేవుడు మన కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. మన శ్రమ, మన బాధ, మన మూలుగులు, మన మొరలు అన్నీ ఆయన వింటున్నాడు. విని మనతో ఉండడానికి, మన కష్టాల్లో మనతో నడుస్తూ పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకిచ్చి ఆత్మకార్యాలు మన పట్ల జరిగిస్తున్నాడు. అందుకు స్తుతి చెల్లించిన ప్రియబిడ్డ, ఎప్పుడు చూసినా ఏం లేదండి అంటారు, వేదన ఉన్నదండి అంటారు, దుఃఖం ఉన్నదండి అంటారు, బాధ ఉన్నదండి అంటారు. ఉంటాయి, ఉండకు మానవు, కానీ ఆయన ఇచ్చిన వాగ్దానాలనే కదా. భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నానన్న దేవుడు ఎవరంటారు? మన దేవుడు, గొప్ప దేవుడు. అలాంటి దేవుని దగ్గరికి మీరు వచ్చినారు. ఆయన సన్నిధిలో కూర్చుని ప్రభా నా పట్ల కార్యం జరిగించు ప్రభా, నా పట్ల అద్భుతాలు జరిగించు ప్రభా, నేను వేదనతో ఉన్నానయ్యా, నేను దుఃఖంతో ఉన్నానయ్యా, నాకెవరు సహాయం లేదయ్యా, నీవే నా సహాయము, నీవే నా కొండవు, నన్ను కాపాడేవాడవు నీవయ్యా, అయ్యా సహాయం చేయండి, నా చేపట్టుకోయ్యా, నన్ను నడిపించయ్యా, నీ ఆత్మలోతో నన్ను నింపయ్యా అని నీవెప్పుడైతే ప్రార్థన చేస్తావో దేవుడు తప్పకుండా నీతో ఉంటాడు. ఆయన వాక్యం వినాలి బిడ్డ. ఫోన్లు చేసి నా కొరకు ప్రార్థించండి అనే కన్నా ప్రభుకి ఫోన్ కొట్టు, ఆయన నీ పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. ఆయనకు ప్రతినిత్యం ప్రార్థన చేయి. ఈలోక సెల్ ఫోన్ పట్టుకొని కూర్చుని ఊరికే ఏమున్నదా, సెల్ ఫోన్లో ఏమున్నదా, వాట్సాప్లో ఏమున్నదా, యూట్యూబ్లో ఏమున్నదా అవి చూడకు. నా ప్రియబిడ్డ ఏసై నాతో ఏం మాట్లాడతాడా, ఇది నన్ను నాకు ఇచ్చాడు, నేను లేవలేకున్నా పడకలో ఉన్నా దేవుడు నాకు ఈ ఉదయకాలం ఇచ్చాడు, ఈ సాయంకాలం వరకు నన్ను కాపాడాడు. ఆయన వాక్యాలు విని ఆయన పాటలు పాడి ఆయనను స్తుతించినప్పుడు నీ పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తారు. భయపడవద్దు, దేవుడు నీతో ఉన్నాడు, నిన్ను నడిపించే దేవుడు, నిన్ను కాపాడే దేవుడు, కునుకడు నిద్రపోడు, ఆయన అద్భుతాలు జరిగించే దేవుడు. అలాంటి దేవుని నీవు ప్రార్థించుకుందామా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవుడు అయ్యా, మమ్మల్ని గడిచిన నెలలంతా కంటికి రెప్పలాగా కాపాడినావు. అవమానాలు వచ్చినాయి అయ్యా, అపనిందలు వచ్చినాయి అయ్యా, శ్రమలు వచ్చినాయి అయ్యా, బాధలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, ఇంకా పనులు కాలేవయ్యా, ఇంకా నాకు అనారోగ్యంగా ఉన్నదయ్యా, నన్ను ముట్టి స్వస్థపరిచయ్యా అని నీకు మరపెట్టుకున్నప్పుడు నువ్వు అద్భుతం చర్కిస్తావు. అయ్యా కాపాడిన దేవా, నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటున్నాం. మాతో ఉండువాడా నీకు వందనాలు. యెహోవా షమ్మా మాతో ఉండువాడా నీకు వందనాలు. అయ్యా మమ్మల్ని కాపాడువాడా నీకు వందనాలు. ఇక ప్రభా కొద్ది నిమిషములు మా మధ్యన ఉండండి అయ్యా. ఇవి ఏ వేదనతో ఏ దుఃఖంతో ఈ టీవీ దగ్గర కూర్చున్నారో నాకు తెలియదయ్యా, మీకైతే తెలుసయ్యా. నాయన ఆ వేదన తీర్చేవాడు నువ్వున్నావని నీ పాదాల దగ్గరికి వచ్చినారు బాబు. అయ్యా వారిని ఒక్కసారి దర్శించండి అయ్యా, వారిని కనికరించండి అయ్యా, కృప చూపండి. ఇక ప్రభా నా తండ్రి అనురాధ పడకలో ఉండి లేవలేని పరిస్థితుల్లో పోయిన లక్షవారం ఫోన్ చేసిందయ్యా, అమ్మ లేవలేకపోతున్నాను నా అని. కానీ ఈ దినాన్ని నా బిడ్డను లేపినావు, నడవడానికి కృపించినావు, అద్భుతం జరిగించినావు అనురాధకి నేను ఒక్కదాన్ని దేవుణ్ణి నమ్ముకున్నాను అన్నది. ప్రభా ఇట్లా అనేక మంది ప్రభా స్వస్థపరచబడుతున్నారు. నీ నామంలో శక్తి ఉందయ్యా, నీ నామంలో బలం ఉందయ్యా, నీ నామంలో అద్భుతాలు జరిగించే మీ మాటలో శక్తి ఉందయ్యా, మీ రక్తంలో ప్రభా స్వస్థత ఉందయ్యా. మీరు పొందిన దెబ్బల చేత నాయన స్వస్థత ప్రతి ఒక్కరికి కలిగించమని నిన్ను బ్రతిమలాడుకుంటున్నామయ్యా. అయ్యా మా ప్రార్థన అంగీకరించండి అయ్యా. ఇక నాయన బలహీనరాల్ని నీ బలముతో నింపు, శక్తిహీనరాల్ని నీ శక్తితో నింపు. నాయన మాట్లాడేది నేను కాదయ్యా, మీరు నా ద్వారా మాట్లాడండి అయ్యా. నీ సిలువ చాటికి మార్గుపరిచి ఇగో నన్ను బలపరిచి నాతో ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి మాయం పొందుకునమని ఏ సతి పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించిన కాక. మరి అనేక మంది టీవీ కార్యక్రమం చూస్తున్నారని నేను ఎంతగానో సంతోషపడుతూ ఉన్నాను. దేవుడు ఈ కార్యక్రమం చూసిన ప్రతి బిడ్డల్ని కనికరిస్తున్నాడని నేను ఎంతగానో సంతోషపడుతున్నాం. మేము మీ కొరకు కన్నీటి ప్రార్థన చేస్తున్నాం. తెల్లవారుజామున లేచి ఒక్కొక్కరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. దేవుడు అనేక అద్భుతాలు జరిగిస్తున్నాడు మీ పట్ల. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరి ఈ దినాన్ని మీ ముందట ఉంచాలని ఇష్టపడుతున్నాను. ఎందుకంటే ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 31వ వచనంలో నీ దేవుడైన యెహోవా కనికరం గల దేవుడు కనుక నీ చేయి విడివడు, నిన్ను నాశనం చేయడు, తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను మర్చిపోడు. మనుషులైతే మర్చిపోతారు, కానీ మనకి ప్రామిస్ చేస్తారు. మనకు తెలిసి మినిస్టర్లు వీళ్ళందరూ ఎన్నెన్నో ప్రామిస్లు చేశారు. మీకు ఇట్లా ఇస్తాం, అట్లా ఇస్తాం, ఇలా చేస్తాం, అలా చేస్తామని ఎన్నో ప్రామిస్లు చేశారు. ఓటేసేంత వరకు మనకు కూడా తిరిగారు, కానీ వాళ్ళందరి ప్రామిస్ని మర్చిపోయారు. కానీ మన దేవుడు మర్చిపోయే దేవుడు కాదు, మాట ఇచ్చి నెరవేర్చగలవాడు. అబద్ధం మాట్లాడడానికి ఆయన నరుడు కాడు. ఆయన గొప్ప దేవుడు, మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా నెరవేరుస్తాడు. కాబట్టి అంత గొప్ప దేవుడు మన ఎడల ఉన్నందుకు మనం ఎంతగానో సంతోషపడాలి. యెహోవా కనికరం గల దేవుడు, మన దేవుడు కనికరం గల దేవుడు. కాబట్టే ఆయన పరలోకము నుండి ఈ లోకానికి దిగి వచ్చినాడు. ఆయన కన్య గర్భాన్ని వచ్చేనాడు. ఆయన ఎంత గొప్ప దేవుడో తెలుసా? నిన్ను నన్ను రక్షించడానికి కొరకు మనం వేదనలో, బాధలో, దుఃఖంలో, అవమానంలో మనం ఉన్నప్పుడు మనల్ని కనికరించడానికి కొరకు ఆయన భూమి మీదకి దిగి వచ్చినాడు. ఎంత గొప్ప దేవుడో తెలుసా? మనతో ఉన్నాడు. ఆయన చంపేశారు, మళ్ళీ ఆయన పరలోకానికి వెళ్ళాడు, మళ్ళీ తిరిగి రానే ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడో తెలుసా? ఎందుకో తెలుసా? నీ కొరకు నా కొరకు స్థలం సిద్ధపరిచి వెళ్ళాడు. మళ్ళీ ఆ స్థలంలో మీరుండులాగున మనం ఉండాలని ఆయన మళ్ళీ తిరిగి రానే ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడో తెలుసా? అలాంటి గొప్ప దేవుణ్ణి మనం ప్రతినిత్యము ప్రార్థించాలి, స్తుతించాలి. ఇది శాశ్వతమైంది కాదు. మనం పరదేశలం, యాత్రికులం. కాబట్టి పరలోకానికి వెళ్ళడానికి కొరకే ఎప్పటికీ శరీరాలకు, నేను ఎప్పుడు చెప్తాను, ఈ శరీరాలకి ఎప్పటికీ రోగాలు 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 ఉంటాయి. కానీ స్వస్థపరిచే దేవుడు మనతో ఉన్నాడు. మన ఆత్మన ఆయన పరలోకానికి తీసుకెళ్ళడానికి, మహిమా శరీరంతో అక్కడ ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నా ప్రియ బిడ్డ, నువ్వు ఏ రీతిగా ఉన్నావు? మనుషులు చేసే ప్రమాణాలకు మనకి కాదు, కానీ ఆయన చేసిన నిబంధన ఆయన గొప్పది, మరచిపోలేని వాడు. అందుకన్నాడు 2వ దినవృత్తాంతాల గ్రంథం 30వ అధ్యాయం 9వ వచనములు మీ దేవుడైన యెహోవా కరుణా కటాక్షం గలవాడు కనుక మీరు ఆయన వైపు తిరిగినలా ఆయన మీ అందు ప్రసన్నమగును. అది ఏంటంటే కరుణా కటాక్షములు గల దేవుడు. కాబట్టి కరుణా కటాక్షములు గల దేవుడు కదా, ఆయననే నాకు చేయాలి, ఆయనని ఎందుకు చేయడు, ఆయన నమ్ముకున్నాం కదా, ఆయన మాకు ఎందుకు సహాయం చేయడు అనుకుంటున్నావు. ఆయన సహాయం చేయడు. ఆయన వైపుకు మనం తిరిగినప్పుడు, ఆయనని పిలిచినప్పుడు ఆయన వస్తాడు మన దగ్గరికి. మనం పిలవకుండా, మన కష్టాలన్నీ చెప్పకుండా, ఎక్కడో చెప్పుకొని ఇక్కడ మనం డాక్టర్ దగ్గరికి వెళ్తామండి. మనకి ఆయాసం కలిగింది అనుకోండి, గుండె నొప్పి వచ్చింది అనుకోండి, వెంటనే ఏం చేస్తాం, డాక్టర్ దగ్గరికి వెళ్తాం. అక్కడ బోర్డు మీద నర్సులు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి చెప్పుకుంటామా? చెప్పం కదా. ఏ డాక్టర్ ఉన్నాడు అంటే హార్ట్కి సంబంధించిన రోగం ఉంటే మనకి హార్ట్ పేషెంట్గా మనం వెళ్తే ఆయననే చూస్తాడు, కార్డియాలజిస్టే చూస్తాడు మనల్ని. అట్లా ఎవరి దగ్గరికి వెళ్తే ఆయననే మనం బాగు చేయగల దేవుడు. ఆయన వైపుకు మనం తిరగాలి. ఆయన ఏమంటున్నా అంటే, గనుక మీరు ఆయన వైపుకు తిరిగిన ఎడల ఆయన మీ అందు ప్రసన్నుడగును. నిర్గమాకాండము 20:6 నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొన్న వారిని 1000 తరముల వరకు కరుణించి వాడనై ఉన్నానన్నాడు. ఒక తరం కాదండి, 1000 తరాల వరకు కరుణించేవాడు. ఆజ్ఞలు గైకొనాలి, ప్రేమించాలి ఆయనను. ఎప్పుడైతే ఆయనను ప్రేమిస్తామో, ఆయనను హత్తుకుంటామో, నా దేవుడు నాతో కార్యాలు జరిగిస్తాడు, నా పట్ల అద్భుతాలు చేయగల నా దేవుడు, గొప్ప దేవుడు నాతో ఉన్నాడని ఎప్పుడైతే ఆయన వైపు తిరుగుతామో, ఆయన నీ అందు కనికరపడతాడు. 1000 తరాల వరకు అంటే ఒక్క తరం కాదండి, 1000 తరాల వరకు కరుణించి వాడనై ఉన్నాడు అన్నాడు. కాబట్టి 123వ దావీదు కీర్తన 1-4 చేస్తే, ఆకాశమందు ఆసీనుడవైన వాడా, నీ తట్టు నా కన్నులు ఎత్తిచున్నాను. దాసుల కన్నులు తమ యజమాని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాల చేతి తట్టును చూచినట్లు మన దేవుడైన యెహోవా మనల్ని కరుణించే వరకు మన కన్నులు ఆయన తట్టు చూచినవి. కరుణించే వరకు, అయ్యా ఎంతకాలం అయ్యా నేను ఈ బాధ అనుభవిస్తున్నానయ్యా అని ఆయనని మనం బతిమలాడుకున్నప్పుడు, ఆయనను కరుణించే వరకు ఓపికతో కనిపెట్టాం. డాక్టర్ దగ్గరికి వెళ్తామండి, ఎన్నిసార్లు కూర్చుంటామండి, ఎంత గంటల సేపు వెయిట్ చేస్తామండి, పొద్దున్నుంచి సాయంకాలం వరకు వెయిట్ చేస్తాం. ఎందుకు? ఆయన ఒకటే నిమిషం చూస్తాడు, ఇట్లా చూస్తాడు. అన్ని కేసులు, అన్ని రిపోర్ట్లు, అన్నీ అందరు తీసుకొచ్చి ఆయన దగ్గర పెడితే ఆ రిపోర్ట్ చూసి పిలుస్తాడు లోపలికి. పిలిచాడు కానీ ఎన్నెన్నో చెప్పుకోవాలనుకుంటాం మా డాక్టర్కి, అయ్యా నాకు ఇట్లా అవుతుంది, అలాగైతుంది, మా పాపకి ఇలాగైతుంది, ఇట్లుంది, అలాగుంది, ఇలాగుందని చెప్తే ఆయన అవన్నీ వినడు. ఆయన ఏదో ఏది చేయాలనుకుంటాడు అదే చెప్తాడు, వెళ్ళండి అంటాడు. పొద్దుటి నుంచే మనం పరిగాపులు పడి, అయ్యో డాక్టర్ చూస్తే బాగుండే, అయ్యో నా బిడ్డను చూస్తే బాగుండే, నన్ను చూస్తే బాగుండే, ఏమన్నా మందులు రాసిస్తే బాగుండే అని మనం ఎంతో కంగారు పడిపోతుంటాం. కానీ ఆ డాక్టర్ ఇట్లా చూసి పంపించేస్తాడు అంతే. కానీ మన దేవుడు అలాంటి దేవుడు కాడండి. నువ్వు గంటలు గంటలు దేవుని సన్నిధిలో కూర్చుని ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా నీ పట్ల కార్యం జరిగిస్తాడు. ఆయన సన్నిధిలో కూర్చోము. కనికరించే దేవుడు, మనల్ని 1000 తరాల వరకు కరుణించే దేవుడు. మన కష్టాలు, మన బాధలు, మన ఇబ్బందులు, మన రోగాలన్నీ భరించి ఆయన మన కొరకు చేలు చాపి రాబిడ్డానంటే మనం ఆయన దగ్గరికి రాము. అందుకే అంటున్నాడు, ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులు ఎత్తిచున్నాను. దావీదు భక్తుడు, ఆయన తట్టు మనం కన్నులెత్తాలి. మనుషుల వైపు కాదు, దేవుని వైపుకి ఎప్పుడైతే తిరుగుతావో దేవుని పట్ల అద్భుత కార్యాలు చేస్తాడు. అందుకే 3వ మేము యెహోవా మేము అధిక తిరస్కారం పాలైతిమి, అహంకారుల నిందయు గర్విష్ఠుల తిరస్కారం మా మీదికి అధికంగా వచ్చి ఉన్నవి, మమ్మను కరుణింపుము, మమ్మను కరుణింపుము అని దావీదు భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. మనం కూడా అలాగే ప్రార్థన చేయాలి. అయ్యా మమ్మల్ని కరుణించయ్యా, అయ్యా మమ్మల్ని కాపాడయ్యా, పాపినైనా నన్ను కరుణించయ్యా, నీ కృప చెప్పిన నన్ను కరుణించయ్యా, నీ వాత్సల్య బావులను చెప్పిన నా అతిక్రమాలను తుడిచివేయ్యా, అయ్యా నన్ను కరుణించయ్యా, నా బిడ్డల్ని కరుణించయ్యా, నాకు వివాహం కాటలేదయ్యా, అయ్యా నన్ను కరుణించయ్యా, అయ్యా నాకు ఉద్యోగం రాటలేదయ్యా, అయ్యా నన్ను కరుణించయ్యా, నేను పరీక్షల్లో పాస్ అవ్వలేకపోతున్నానయ్యా, అయ్యా నన్ను కరుణించయ్యా, నీ కృప నాకు చూపండి. మనం ఎప్పుడైతే గట్టిగా కేకలేసి ఆయన సన్నిధిలో మోకాళ్ళుండి ప్రార్థిస్తామో దేవుడు అద్భుతం జరిగిస్తాడు. జరిగించడా? మన ఇంట్లో పని వాళ్ళు పని చేస్తుంటే అమ్మా నాకు డబ్బులు ఇవ్వమ్మా, నాకు కష్టం ఉంది అంటే హే ఇవ్వం పో అంటమ్మా, అనము. మళ్ళీ వాళ్ళు చూస్తుంటారు, మనం అటు తిరుగుతుంటే ఇటు తిరుగుతుంటే మన ఇంట్లో పని మనిషి ఉందనుకోండి, 1000 రూపాయలు మళ్ళీ అప్పు అడుగుతుంది. అప్పు అడిగినప్పుడు ఏం చేస్తాం, మనం అటు ఇటు ఆమె చూస్తూ ఉంటుంది, ఇట్లా అమ్మిస్తుందా అయ్యిస్తాడా అని ఎదురు చూస్తారు. ఎప్పుడైతే డబ్బులు ఇవ్వగానే వాళ్ళు ఎంతో సంతోషపడిపోతారు. అట్లా మనం కూడా దేవుని వైపుకు మనం చూడాలి, దేవునితో మనం నడవాలి. అయ్యా కష్టం రాగానే ఫస్ట్ ఆయన పాదాలు పట్టుకోవాలి. మనుషులకు ఎవరికో నా కొరకు ప్రార్థన చేయండి, మా కొరకు చేయండి అనడం కాదు, నువ్వు ప్రార్థన చేయాలి, నువ్వు ఉపవాసం ఉండాలి. ఆయన సన్నిధికి నువ్వు రావాలి, అప్పుడు దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తాడు. అందుకంటున్నాడు లూకాసు వార్త 6:3, కాబట్టి మీ తండ్రి కనికరం గలవాడై ఉన్నట్టు మీరును కనికరం గలవారై ఉండండి. విలాప వాక్యాలు 3:22 యెహోవా కృప గలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది గనుక మనము నిర్మూలం కాకున్న వారము, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టించినది. మనం ఎలా ప్రేమ పుట్టాలంటే ఆయన వైపుకు మనం తిరిగినప్పుడు వాత్సల్యత, ఆయన వాత్సల్యత మన మీద ఉన్నది కాబట్టి గనుక మనం నిర్మూలం కాకుండా ఉన్నాం. మనం అందుని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. కాబట్టి మనం అందుకే నీ తట్టు నా కండ్లు ఎత్తిచ్చున్నాను అంటున్నాడు. కాబట్టి మనం కొండల తట్టు నా కండ్లు ఎత్తిచ్చున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును, నీ వలనే నాకు సహాయం కలుగుతుంది అన్నాడు. కాబట్టి ఆయన వైపుకు మనం కండ్లెత్తాలి. అందుకే తీతుకు రాసిన పత్రిక 3:5 తన కనికరం చొప్పుననే మనలను రక్షించను, ఆయన మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన కనికరం చూపే దేవుడు, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు మన దేవుడు, కరుణావాత్సల్యత గల దేవుడు మన దేవుడు, విడిచిపెట్టే దేవుడు కాదు, కనికరము చూపే దేవుడు. ఎంత గొప్ప దేవుడు అంటే మనల్ని కాపాడే దేవుడు కనికెరపడ్డాడంట. మార్కు సువార్త 6:34 యేసు జనసమూహం మీద కనికెరపడిన ఆయన కనుకపడ్డాడు. 34వ యేసు వచ్చి ఆ గొప్ప జనసమూహమును చూచి వారు కాపరలేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికెరపడి వారికి అనేక సంగతులు బోధింపసాగాను. మార్కు సువార్త 6:34 సమూహాన్ని చూచి కాపరలేని గొర్రెలుగా ఉన్నందు కదా ఆయన అంట కనికెరపడ్డాడు అన్నాడు. మత్తయి సువార్త 9:35 యేసు వారి సమాజ మందిరంలో బోధించుచు రాజ్య సువార్త ప్రకటించుచు ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణములందును గ్రామములందును సంచారం చేశాను. ప్రతి విధమైన రోగాలు, ఏ వ్యాధులు ఉన్నాయో ఏ బాధలు ఉన్నాయో వాళ్ళందరినీ కనికరంతో ఆయన, అందుకేనండి ఈ భూమి మీదకి దిగి వచ్చాడు, నీ బాధ చూడడానికి ఆయన భూమి మీద దిగి వచ్చాడు, నీతో ఉండడానికి కొరకు ఆయన భూమి మీదకి దిగి వచ్చాడు. ఎంత గొప్ప దేవుడు చూడండి. ఆయన కనికరపడి అనేక సంగతులు కాపరలేని గొర్రెల వలె ఉన్నారని అయ్యో అని కనికరపడ్డాడు. అందుకే మనం చూస్తాం మత్తయి సువార్త 14:14 ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచాడు. ఈరోజు నేను స్వస్థపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన వచ్చి వారి మీద నీ మీద కనికరపడాలని ఆయన ఇష్టపడుతున్నాడు. పడకలోంచి లేవలేకుంటున్నావా, దేవుడు తప్పకుండా నీ మీద కనికరపడి నీ చేయి పట్టి లేవనెత్తుతాడు. విశ్వాసంతో ఆయన వైపుకు తిరుగు, తప్పకుండా అద్భుతాలు జరిగిస్తాడు. నీకు పెళ్లి కాలేదని నిరుత్సాహపడిపోతున్నావా నా ప్రియబిడ్డ, తప్పకుండా వివాహం జరిగిస్తాడు. నేను ఎన్నో వ్యాపారం చేస్తున్నానండి, నాకొక్కటి సరిగా ఉండలేదు అని బాధపడుతున్నావా, తప్పకుండా దేవుని ఎందుకు కనికరం చెప్తాడు. ఎప్పుడో తెలుసా, నువ్వు ఆయన వైపు తిరిగినప్పుడు ఆయన తట్టు నువ్వు తిరిగితే దేవుడు నీ పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. కనికరం గల తండ్రి, ఆహారమును అనుగ్రహించే దేవుడు మన దేవుడు తెలుసా. మన దేవుడు స్వస్థపరిచే దేవుడు, కష్టాల్లో ఉన్న వారిని విడిపించే దేవుడు మనకు తెలుసు. మత్తయి సువార్త 15:32 మనం చూస్తే అక్కడ అంతటా యేసు తన శిష్యులను పిలిచి ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు, వారికి తిననేమీ లేదు గనుక వారి మీద కనికరపరచున్నాను, వారి మార్గంలో మూర్చపోవుదురేమో అని వారిని ఉపవాసంతో పంపివేయటకు నాకు మనసు లేదని వారితో చెప్పగా ఆయన శిష్యులు ఇంత గొప్ప జనసమూహం తృప్తిపరచుటకు కావలసిన రొట్టెలు అరణ్య ప్రదేశం మనకి ఎక్కడి నుంచి వచ్చినని ఆయన తండ్రి చూసారా. ఆయన అందరూ వచ్చారట, జనసమూహం వచ్చి ఆయన దగ్గర కూర్చున్నారు. ఎన్ని రోజులు కూర్చున్నారండి? 24 గంటలు 3 రోజులు కూర్చున్నారంట ఆయన వాక్యం వినడానికి కొరకు. అరణ్య ప్రాంతానికి వచ్చారు. నా ప్రియబిడ్డ, ఒక్క 10 నిమిషాలు గుడిలో కూర్చోమంటే సెల్ ఫోన్ ముందట పెట్టుకొని సెల్ ఫోన్ చూస్తూ ఉంటారు, దేవుని వాక్యం వినరు. వాక్యం విన్నారు, అన్నం లేదు, కానీ ఆయన కనికెరపడినట్లు మనం చూస్తున్నాం. అందుకంటున్నాడు, ఏమంటున్నాడంటే వారికి తిననేమీ లేదు కనుక వారి మీద కనికెరపరిచినాను. ఎన్ని దినాల నుండి? నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు. నువ్వెన్ని రోజుల నుంచి ఉంటున్నావు? ఎన్ని గంటలు ఆయన సన్నిధి దగ్గర నిలబడుతున్నావు? ఎన్ని నిమిషాలు ఆయనతో మాట్లాడుతున్నావు? ఎన్ని నిమిషాలు ఆయనకు ప్రార్థన చేస్తున్నావు? నా ప్రియబిడ్డ, ఒక్క నిమిషం ప్రార్థన చేయడానికే సెల్ ఫోన్లు రాగానే అటు పరిగెడతాం, ఎవరో పిలుస్తుంటే అటు పరిగెడుతూ ఉంటాం. అనేటి దినానికి 3 దినాలైనాయంట ప్రభు పాదాల దగ్గర కూర్చున్నారు జనసమూహం. ఆకలి తెలియలేదు, వాళ్ళకి ఏం కాలేదు, ఉన్నారు కాబట్టి ఆయన కనికరపడలేదా? నువ్వు ఆయన సన్నిధిలో కూర్చున్నప్పుడు నీ పట్ల ఆయన కనికరపడడా? కనికరపడతాడు. కనికరం చూపు దేవుడు, కరుణా వాత్సల్యత గల దేవుడు మన దేవుడు అండి, అద్భుతాలు జరిగించే దేవుడు అండి. ఎవరో ప్రార్థన చేయడం కాదండి, మీరు ప్రార్థన చేయండి. 3 దినాలు కూర్చున్నారన్నారు కనుక వారి మీద కనికరపడచున్నాను, వారి మార్గంలో మూర్చిపోవుదురేమో అని వారిని ఉపవాసంతో పంపివేయటకు నాకు మనసు లేదని వారితో చెప్పగా చూసారా, ఆయన మనసున్న దేవుడండి. మనం ఏడిస్తే ఆయన ఓదార్చే దేవుడు, మనతో మాట్లాడే దేవుడు, మన కన్నీటిని నాట్యం మార్చే దేవుడు. నీ వేదనతో దుఃఖంతో ఉంటే నిన్ను వట్టగా విడిచిపెట్టేస్తాడా బిడ్డ? విడిచిపెట్టడు ఎప్పటికీ. నువ్వు అనుకుంటావు నా దేవుడు నన్ను మర్చిపోయాడండి, నా దేవుడు నాతో మాట్లాడతలేడండి, నేను ఎంతో ప్రార్థన చేస్తున్నానండి, అమ్మా నా కొరకు ప్రార్థన చేయండి అమ్మా, నా దేవుడు నాకు దూరం అయిపోయాడమ్మా అనుకుంటున్నావేమో, విలపిస్తున్నావేమో. నా ప్రియబిడ్డ, ఈ వాక్యం వింటున్నా నా ప్రియబిడ్డ, ఆయనకు మనసుంది, నీకు కార్యాలు జరిగించాలని ఆయన మనసుతో ఉన్నాడు. నువ్వు ఆయన దగ్గరికి రా. నాకు బిడ్డలు లేరు, ఎన్నో సంవత్సరాల నుంచి బిడ్డలు లేరు, నేనేం తప్పు చేశాను అని అనుకుంటున్నావా? నా ప్రియబిడ్డ, తప్పకుండా నీ దేవుడు నీ గర్భ ఫలాన్ని నీకు ఇస్తాడు. వృద్ధాప్యం అంది ఇవ్వలేదా? జకర్యా ఎలిజబెత్లకి ఇవ్వలేదా? దేవుడు వృద్ధాప్యం అంది వారికి ఇచ్చాడు. మరి అబ్రహాము శారాకు వృద్ధాప్యం అంది ఇవ్వలేదా? నీకు ఇస్తాడు. ఏం భయపడకు, దేవుడు నీతో ఉన్నాడు, నిన్ను నడిపించేవాడు, నిన్ను కాపాడేవాడు, కునుకడు నిద్రపోడు. ఆయనకి కేక వేయిన ప్రిబిడ్డ, లేవు, ప్రార్థన చేయండి. ఇద్దరి మొక్కల నుండి ప్రార్థన చేయండి. ఇస్సాకు రిబ్కా కొరకు ప్రార్థించలేదా? గర్భఫలాన్ని ఇచ్చాడు. నువ్వు అడుగు, ఆయన తప్పకుండా నీ పట్ల కార్యం జరిగిస్తాడు. అందుకన్నాడు ఆయన శిష్యులు ఇంత గొప్ప జనసమూహం తృప్తిపరచుటకు కావలసిన రొట్టెల అరణ్య ప్రదేశంలో మనకి ఎక్కడి నుండి వచ్చినని ఆయన తండ్రి యేసు మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవారు అని అడగగా వారు 7 రొట్టెలను కొన్ని చిన్న చేపలు ఉన్నవని చెప్పి అప్పుడు ఆయన నేల మీద కూర్చుండని జనసమూహంకు ఆజ్ఞాపించి 7 రొట్టెలను చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతి చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకు ఇచ్చెను. శిష్యులు జనసమూహమునకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు 7 గంపల నిండా ఉండిరి. చూసారా, 4000 మంది పురుషులు తిన్నారట. ఇంకా స్త్రీలు పిల్లలు ఎంతమంది మనకు తెలుసు. మరి ఎన్ని గంపలు ఎత్తారండి? 7 గంపలు ఎత్తారట. 7 రొట్టెలు 2 చిన్న చేపలు. దేవుడు ఆశీర్వదించలేడా? కనికరపడే దేవుడి బిడ్డ. అరణ్యంలో వాళ్ళందరి శిష్యులు ఎక్కడి నుంచి తేవాలయా, మమ్మల్ని అంటున్నావు, కొనుక్కు రావాలంటే చాలా డబ్బులు కావాలి అంటున్నారు. కానీ దేవునికి అసాధ్యమైంది ఏది లేదు, అన్నీ సాధ్యమే. సాధ్యపరచగల దేవుడు. అపనమ్మకము కలగకుండా నాకు సహాయం చేయమని అడిగినప్పుడు, నువ్వు కేక వేసినప్పుడు ఆయన తప్పకుండా నీ పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. ఆయన గొప్ప దేవుడు అండి, మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు, అద్భుతాలు జరిగించే దేవుడు. మరి అక్కడ మరి ఆ మాటలు లాజరు చనిపోయినప్పుడు ఏసై వాళ్ళందరూ ఏడుస్తుంటే ఏసై కూడా కన్నీళ్ళు విడిచాడు. నువ్వు ఏడుస్తుంటే నీ కన్నీ ఆయన నీ ప్రక్కనే నిలబడినాడు. నీ కన్నీటిని తుడిచే దేవుడు, నీ కన్నీటిని నాట్యంగా మార్చే దేవుడు. ఎంత గొప్ప దేవుడో తెలుసా నా ప్రియబిడ్డ? వేదన పడుతున్నవా? దేవుడి కార్యం జరిగిస్తాడు. నువ్వేం ఆధైర్యపడకు. దేవుడు అద్భుతాలు చేయవాడు, ఆశ్చర్య కార్యాలు జరిగించేవాడు, గొప్ప దేవుడు మనతో ఉన్నాడమ్మా. కనాను స్త్రీ, మరి మనం చూస్తాం మత్తయి వార్త 15వ అధ్యాయంలో చూస్తాం, 21 నుంచి మనం చూస్తే అక్కడ కనాను స్త్రీ వస్తుంది. అక్కడ యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోను ప్రాంతంలోకి వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతం నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేశాను. అందుకే ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. మన జీవితాల్లో కూడా అంతే. మనం పిలుస్తూ ఉంటాం, ఉపవాసం ఉంటాం, ప్రార్థన చేస్తాం. కొన్నిసార్లు ఆయన ఒక్క మాట కూడా చెప్పడు, ఒక్క జవాబు రాదు. ఆయన నిరుత్సాహపడకూడదు. దావీదు కుమారుడా నన్ను కరుణించు. ఆమె కేకలు పెడుతుంది. నువ్వు ధనాన్ని కేకలు వేయి. నా ప్రియబిడ్డ, దేవుడు నీ పట్ల అద్భుత కార్యం జరిగిస్తాడు. ఆయన మౌనంగా ఉన్నట్లు మనం చూస్తున్నాం, ఒక్క మాట అయినా చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల వద్దకే కానీ మరి ఎవరి వద్దకు నేను పంపబడలేదు. ఆయనను ఆమె వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా, చూసారా, వాళ్ళు అన్ని మాటలు అంటున్నా ఏం భయపడలేదు. మళ్ళా వచ్చింది, మొక్కింది. మళ్ళీ ఆయనకు మొక్కి, ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. అందుకు ఆయన పిల్ల రొట్టె తీసుకొని కుక్క పిల్లలు వేయటం యుక్తం కాదని చెప్పగా ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తన యజమానుల బల్ల మీద నుండి పడి ముక్కలు తినును కదా అని And the case, Amma, Niviswasam Gopadi, Niv Kornatani Kavangakanam to Chepenu. Ah, Gadilone, Amecumate, Sostatanunden, hallelujah, hallelujah. David Kumarada, Nan Karnichu, and in a prate Pradan Chestavu. They would nip at Labutta Karial Chestadu, Namma, Namuta Nivalanate, Namuaniki Samastamu Sachem. Manam, they would conquerinche, they would. Manche which peta, they would Kadama, Mana they would unnest card. Nyam Jarkinche, they would. Manapatla, Adbutal Jarkinche, they would not privida, Vedan Tavunava, Dukum Tavunava, Parkalanchi Levele Kuntinava. It was a Prabhun Kakaway. Aya, David Kumarada, Nanu Karninchaya, Nanu Dati Pokaya, Nazretvada, Nanu Vichpeti Pokayani, Niveprete Kanito, Pradan Chestavo, Nin Parkalanchi, they were left David Kumarada, he's going to less than Anaya, Nanu Karninchaya, you're going to Namatanaya, New Namania, David Maimachutan now, you're going to Namatanaya, Ni Maiman and Chidalaya, you're going to Kujagam Raladaya, he's going to Pradan Chestnanaya, David Kumarada, Nakujagamatli Mirchandaya. Sahim Chenaya, Ne Namutunanaya, Ne Mahiman and Chusanaya, Pradinchana Pribida, Pradaniche, you put kind of Pradaniche, No Mokalundo, Devil Sanidlo, Yedu, Ipridinani, the Manchalcola Samim, Ainaniam the Kurpa Chupeward, Adbutala Jarginche David, Asere Cariala Jarginche David, Lekalena Nasere Creala Jarginche David, and Ladicana is 3 years. Aina Kankaram Chupe, Aharam Lena Puru, Aharam Petted, and a Manasunabida, Ninisasta Pachalena in Mansunadi, Ninu Bagatelena in the Kumansindi, Nico Garba Palmialana. Manasunadi Deva, Napribida, they would go Padu by Padaka. Niche you will can cram chup tandri. I know I pukra, I know Nipatla Karium Chargistadu, yes, then Canadu, can cram chepane, copper lane, gorilla valet, Unandana Barmi the Kankarapadi, Varkane, Kasangatel Bodin Pasakan, Nikiros Bodin Charankirgo, Eros Vakim Devnik the Matlatinad, I know I pukirgo. Never play time by Putirito, Deva. Nivaipko Tirignanaya, Nanu Karninchaya, Nanu Katakshinchaya, Nakujogami and Daya, Nakubidali and Daya, in a particle and Chilevelakaputanaya, Manasikangantakano Kurungi Putunanaya, Nanimuti Sosta Parchaya, Nakaragam Dachindaya, Nabidali Machu, Nabatan Machu, Nabarian Machu Prabhani, Niva Prate Kakvesi Pilistavo, they would Nipakshin Governor Pribida by Parako. Pradinchkunam, I not Butal Chevada. Nividina Nanukula Samemide, Prapunargu, Kanir Kachu, Deva, Nanulevanetaya, Nanulevanetaya, Napatlakariam Jurginchea, Ninivedan Tony Sanidlo Makarinchi Pradistunanaya, and Ninu Pradan Chena Pribida, Nikastalania in a Tirstad, and the kind of the Girnil Badivunadu, and the Nikarin Chalana in Nilbadivunaduna Pribida, Ayahanik Vandanalaya. Iwakam it's in a Gopadeva Nikwandanal. Balhindralin and Balamtoni Punina. You were copper lane gorilla and you are me the Kankerapad now. You and I meme could have makever later and me the Kankerapadaman in the breath of Lad Kutuno. David Kumarada, Mamma Dati Pokaya. Nazretavada, Mamma Vichipit Pokaya. Mata Wundinaina. Mamalina Pitchinaida. Niat Makaria Lujerginchinaida. Vedanito, Kanito, Nisani the Marpet Kutinaraya, Yavasratal Korkaitin in the Bratimlar Kutnaro, David Kumarada, Varkarkarinchina, Varkastalanitichina, Vartomirudina, Varnarpinchindi, Varpatlat Butakarim Jarginchi, Mir Mahim Pon the Kanamani. Aya Divinci Asravadinchman. Yes, at the Parshud the Namaman Batadichan and Tandri. Amen. Amen. They would remember me Kutambalan and Divinci. ఆశీర్వదించును కాక మీ ప్రార్థన అవసరతకొనియల్ల తప్పకుండా మాకు ఫోన్ చేయండి దేవుడు మీ పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు మీ కొరకు మేము ప్రార్థిస్తాము తప్పకుండా ఈ ఎపిసోడ్ కొరకు మీరు తప్పకుండా మీ చేయూతనిచ్చి ఈ కార్యక్రమాన్ని బలపరచాలని నేను కోరుకుంటున్నాను మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి దేవుడు ఆశీర్వదించును కాక ఆమేన్